ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య సంగీత్ వీడియోలు తీసింది ఇతనే అన్నయ్య. నమస్తే సార్. నమస్కారం. ఆ కార్యక్రమంలో ఇల్లంతా వీడియో తీశారు కదా? అవును సార్. ఇంట్లో నగలు పోయాయి, పోలీసులకి ఫిర్యాదు కూడా ఇచ్చాం, తెలుసు కదా? తెలిసింది సార్. మీరు తీసిన ఈ వీడియో చూస్తే ఎవరు దొంగతనం చేశారో తెలుస్తుందేమో అని మిమ్మల్ని పిలిపించాం. ఒక్కసారి మీరు తీసిన వీడియో చూపించండి. ఏంటి మావయ్య గారు, ఏం చేస్తున్నారు? సంగీత్ వీడియోలు తీశారు కదా, ఇది చూస్తే దొంగతనం ఎవరు చేశారో తెలుస్తుందని చూస్తున్నాం. బాగా చూడండి, ఏనాడు మా ఇంట్లో చిన్న వస్తువు కూడా పోయింది లేదు. అలాంటిది అంత బంగారం పోయింది. ఆ సచ్చినోడు ఎవరో తెలియాలి, కాళ్ళు చేతులు విరగొట్టాలి. వాడు దొరికితే కాళ్ళు చేతులు విరగొట్టడం కాదు, మరొకసారి మన ఇంటి వైపు చూడకుండా ఊరంతా ఉరికించి ఉరికించి కొడతాను. ఆ దొంగతనం చేసింది మీరే కదా, వీడియోలో అది కనిపిస్తే మీతో పాటు నేను కూడా దొరికిపోతాను కదా. రామలక్ష్మి నువ్వు కామ్గా ఉండు, టెన్షన్తో నువ్వే చెప్పేశాను. ప్రశాంత్, ఆ గదిలో నీకేం పని? దొరికిపోయాడు, దొరికిపోయాడు. అది గదిలో పూలబుట్ట తెద్దామని. పూలబుట్ట ఆ గదిలో ఉందని నీకెలా తెలుసు? ఇల్లే పూర్తిగా తెలియదు కదా నీకు, ఆ గదిలో పూల బుట్ట ఉందని నీకెవరు చెప్పారు? ఇంటికి కాబోయే అల్లుణ్ణి పట్టుకుని ఏంటా అనుమానించడం? ఆ అబ్బాయి ఏమనుకుంటాడు, తనని అనుమానిస్తున్నారు అనుకోడు? అమ్మా నువ్వు అడిగితే అనుమానించినట్టు కాదమ్మా, గదిలోకి మరొకరెవ్వరూ వెళ్ళలేదు, ప్రశాంత్ మాత్రమే వెళ్ళాడు. అలాంటప్పుడు ఎందుకు వెళ్ళాడో తెలుసుకోవాలి కదమ్మా. చెప్పు ప్రశాంత్, ఆ గదిలో పూలున్నాయని నీకెవరు చెప్పారు? బామ్మగారు చెప్పారు. నేనెప్పుడు చెప్పాను అయినా ఎవరో దొంగతనం చేస్తే అల్లుడు కాబోయే అబ్బాయిని అనుమానిస్తున్నారే, సరే అంటే పోలా. ఏమ్మా? అవునరా, సమయానికి ఎవరో కనిపించకపోయేసరికి ఆ అబ్బాయిని తీసుకురమ్మని నేనే చెప్పాను. మిగిలింది చూపించండి.
అయిపోయింది సార్. తీసుకెళ్ళా. ఎక్కడ ఎవ్వరు అనుమానించదగిన వాళ్ళు కనిపించలేదు. వెళ్ళు. నువ్వెక్కడ దొరికిపోతావనని నా గుండె ఆగిపోయింది తెలుసా? గదిలోకి నువ్వు వెళ్ళటం చూశారు కాబట్టి నగలు నువ్వే తీసావని తెలిసిపోతుంది. అందరూ గట్టిగా అడిగితే నువ్వు నా కోసం ఇదంతా చేసావని, ఎక్కడ నా పేరు చెప్పేస్తావో అని భయంతో చచ్చిపోయాను. అంత అమాయకంగా ఎలా దొరికిపోతాను అనుకుంటున్నావు? నగలు పోయాయని తెలియగానే ఇలాంటి జరుగుతుందని నాకు తెలుసు కదా. నీకు తెలుసేమో, నాకు తెలియదు కదా, అందుకే వణికిపోయాను. అవును, గదిలోకి వెళ్ళింది నువ్వే. అందులో కనిపించకపోయినా నగలు కొట్టేసింది కూడా నువ్వే. మరి నగల బ్యాగ్తో బయటికి రాకుండా పూల బుట్టతో బయటకు వచ్చావు అంటే నగలు ఆ పూల బుట్టలో పెట్టి తీసుకెళ్ళావు కదా? అది రిస్క్ అని నాకు తెలుసు, అందుకే ఆ బుట్టలో కూడా నేను పెట్టలేదు. బ్యాగు తీసుకురాకుండా బుట్టలో పెట్టకుండా ఆ నగలు ఎలా మాయం చేశావు? గదిలోనే మాయం చేశాను. ఎలా? బీరువాలో నగలు తీశాక ఇదిగో జాగ్రత్త, నువ్వు వచ్చింది వెళ్ళింది ఎవ్వరికీ తెలియకూడదు. ఓకే ఓకే. అది జరిగింది. గదిలో నుంచి నగలతో బయటకు వస్తే మనం దొరికిపోయే అవకాశం ఉందని ఊహించి గదిలో నగల్ని గదిలోనే మాయించేసి ఎవ్వరు చూసినా ఇలా తప్పించుకోవచ్చని పూల బుట్టతో బయటకు వచ్చాను. అమ్మా, నీ దగ్గర చాలా తెలివితేటలున్నాయి. ఇదంతా నాకు తెలియక ఎక్కడ దొరికిపోతామో అని అరికాళ్ళకి చెమటలు పట్టాయి. నేనుండగా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నా జాగ్రత్తలో నేనుంటాను రామలక్ష్మి. నీకు చాలా ముందు చూపు ఉంది. నిన్ను నా సొంతం చేసుకోవాలంటే ఆ మాత్రం తెలివితేటలు ఉండాలి కదా. సర్లే, థ్యాంక్స్. నువ్వు కాదు, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నాకు ఐ లవ్ యూ చెప్పినందుకు. థ్యాంక్ యూ రామలక్ష్మి, మాట మీద నిలబడ్డావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.